సార్ నమస్తే. నమస్తే సార్, నిన్న సాయంత్రం 3 రోజుల నుంచి మీకు టికెట్ రాదు అని చెప్పని చాలామంది ఊహాగానాలతో పెట్టుకున్నారు. ఫైనల్గా మీకు రాత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఇవ్వటం లేదు అని చెప్పాను అన్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? 3 రోజులు కాదు, గత 10 రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారి దూతలు నా వద్దకు వచ్చి అధినాయకుడు నీకు టికెట్ ఇవ్వడం ఇష్టం లేదు, ఇవ్వరు అని కూడా చెప్పారు. చెప్పిన తర్వాత నాకు ఒక అవకాశం ఇప్పించండి, నేను మాట్లాడతాను ఆయనతో, ఆయనతో మాట్లాడి నేను వీలైతే కన్విన్స్ చేస్తాను అని చెప్పి చెప్పాను. ఆ అవకాశం ఇవ్వలేదు. ఇవ్వకుండా రాత్రి ఫోన్ చేసి నీకు టికెట్ ఇవ్వడం లేదు, పార్టీ కోసం పనిచేయని చెప్పారు. సరే, ఇది నాకు మీరు టికెట్ ఇచ్చిన వ్యక్తి గెలవడు అని చెప్పాను. గెలవడు అనేది అయిన గెలవడు అని చెప్పిన తర్వాత కూడా లేదు, నువ్వు పార్టీ కోసం పనిచేయండి అని చెప్పారు. నాకు ఇష్టం లేదు, నేను పనిచేయను అని చెప్పాను. గత 3 రోజులు లక్కిరెడ్డిపల్లి అండ్ రామాపురం సమీపంలో సమావేశాలు ఏర్పరిచారు మీ కార్యకర్తలతో. బట్ అక్కడ మీరు చెప్పింది కూడా ఎక్కడా కూడా ఎవరిని కూడా విమర్శించలేదు. బట్ మీకు టికెట్ ఎందుకు ఇవ్వటం లేదు నాకు అని చెప్పి మీరు ఇప్పుడు అడగలేదా? నేను టికెట్ ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి కూడా మాకున్న అబ్జర్వర్స్ కానీ ముఖ్య నాయకులు రాష్ట్ర నాయకులు అందరితో కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే వాళ్ళు ఎందుకో ఆయనకు ఇష్టం లేదు నీకు ఇచ్చేదనే ఒకటే ఒక పదం చెప్పినారు. తప్పు నుంచి నాలో ల్యాప్స్ ఏది ఫలాంది తప్పు చేసినావు కాబట్టి నీకు ఇవ్వము అని చెప్పే పరిస్థితులు ఎక్కడా నాకు కనపడలే. ఇది ఏదో ఏకపక్ష నిర్ణయం మాదిరి ఉంది. ఎవరికో ఆయన నచ్చిన వ్యక్తికి ఆయనకి ఇచ్చుకుంటున్నాడు. ఈ పార్టీ ఆయనదే కాబట్టి, ఆయనే ఈ పార్టీకి అధినాయకుడు కాబట్టి ఆయన ఇష్టం ఎవరికైనా ఇవ్వచ్చు టికెట్. సార్, టీడీపీ పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ, కన్స్ట్రక్షన్ కలిగిన పార్టీ. రాత్రి కొంతమంది ఎవరు తెలియని ఇది చేశారు, జెండాలు అవన్నీ తగలబెట్టారని చెప్పాం. ఇప్పుడు పార్టీ ఆఫీస్ దగ్గర కూడా మీ జెండాలు అలాగే ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? చూస్తాం భవిష్యత్తులో. మా వాళ్ళకందరికీ నేను ఆ మీటింగులు 3 మీటింగుల్లో కూడా రామాపురం, లక్కిరెడ్డిపల్లె, సంబేపల్లిలో జరిగిన మండల స్థాయి మీటింగుల్లో అన్నింటిలో కూడా వేలాది మందికి నేను ఒకటే చెప్పాను, నిజాయితీగా మనం ఓటేసే స్థితి వస్తే రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన నిలబడతాయి. నిజాయితీ లేకుండా ఓటర్లు కేవలం రాజకీయ పార్టీల్లో ఉండే పెద్దలు 4 ఏదో సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పి మనం ఆశించి వాళ్ళకు ఓట్లేని మొదలు పెడితే అరాచకము, డబ్బు రాజ్యం వెళ్తుంది. ఆ కోవలోనే ఈరోజు డబ్బులుండే వ్యక్తులు అందరూ కూడా రాజకీయాల్లోకి వచ్చారు. ఎవ్వరు కూడా సేవ చేయాలని లేరు. ఇసుక దందాలు, లిక్కర్ దందాలు, మట్టి దందాలు లేకుండా పోతే ఏది దొరికితే అదంతా అవినీతి భూ కబ్జాలు చేసే కార్యక్రమానికి వచ్చిన ఇది 2 పార్టీల్లో బాగా పెరిగిపోయింది. ఇది గతంలో తెలుగుదేశంలో ఉన్నింది, ఇప్పుడు వైసీపీలో బాగా పెరిగింది. ఈ 2 పార్టీలు చూసిన తర్వాత నాకే సిగ్గుగా ఉంది. ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఎన్టీఆర్ ఆశయాల మేరకు పనిచేయాలని ఒక భావించి పార్టీలో ఉన్న వ్యక్తిని ఈరోజు డబ్బులకి పార్టీ దాసోహం అయిపోయింది అని చెప్పి చాలా బాధగా ఉంది. కార్యకర్తలు చెప్పడం, మా నాయకుడు ఎక్కడా కూడా మాకు ఇది రాజీనామా చేయండి అని చెప్పలేదు, కానీ మేమే మా నాయకుడికి టికెట్ ఇవ్వలేదు కాబట్టి రాజీనామా చేస్తున్నాము అని చెప్పని అంటున్నారు. ఎంతవరకు నేను కార్యకర్తలు కాదు, వాళ్ళు కార్యకర్తలు ఎందుకైతారు, వాళ్ళు ఒక మండల స్థాయిలో ఉన్న ఇంపార్టెంట్ లీడర్స్. వాళ్ళు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ కోసం చాలా కృషి చేసిన వ్యక్తులు. వాళ్ళందరూ కనీసం వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు తీసేసుకుంది. ఎవరో వైసీపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తిని పెంచి పోషించి ఈరోజు టికెట్ ఇవ్వాలని చూసినారు. దీనికి నిరసన ఈ ప్రాంతంలో నిరసన వ్యక్తమవుతుంది. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ కూడా ఇది తప్పు అని ఏకవాక్య తీర్మానాలు చేస్తారు. ఎవరు ఎత్తుకునే ఈ నియోజకవర్గంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు. ఈ నియోజకవర్గంలో కనీసం తెలుగుదేశం పార్టీకి ఇన్ని ఏళ్ల నుంచి పనిచేసిన క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, బూతుల ఇన్ఛార్జీలు కానీ వాళ్ళతో ప్రత్యక్షంగా ఒక సమావేశం పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయం చేయడం చాలా దారుణమని భావించే వాళ్ళందరూ రాజీనామా చేశారు. మీకు టికెట్ రాకపోవడానికి కారణం మన రాయచోటి పక్క నియోజకవర్గం వ్యక్తులు అని చెప్పని కార్యకర్తలు మీ ఫాలోవర్స్ అంటున్నారు, ఇది నిజమేనా? ఉండొచ్చు, పక్క నియోజకవర్గ వ్యక్తులు కూడా దీంట్లో ప్రభావితం బాగా చేసిన పరిస్థితులు కనపడతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు అంత చనువు ఇచ్చారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యక్తులను వాళ్ళు ఈరోజు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. నెక్స్ట్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు? భవిష్యత్తులో మా టీం మొత్తం, ఏదైతే రాయచోటి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ టీం అని ఈరోజు చెప్పబడుతుంది, ఆ టీం అందరితో కూడా నేను కూర్చొని మాట్లాడతాను. మా వాళ్ళు ఏం నిర్ణయం చేస్తే దాని ప్రకారం కార్యాచరణ ఉంటారు. థ్యాంక్ యూ సార్, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.